అహంకారం. చాలా కాలం కిందట కుముదుడు అనే మహర్షి విష్ణువుని గురించి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడిన కుముదుడిని ఏం వరం కావాలో కోరుకో అన్నాడు మహావిష్ణువు. ఏ కోరికలు లేకుండా కేవలం విష్ణు దర్శనం కోసమే కుముదుడు తపస్సు ప్రారంభించాడు. అలాంటి స్థితిలో విష్ణు వరం కోరుకు అనేసరికి తికమకపడ్డాడు. లక్ష్మీదేవి కుముదుడి మనస్థితిని గ్రహించిందే ఇలా అంది: వత్స, నీ భక్తికి మెచ్చాం. అనాలోచితంగా ఇప్పుడు ఏదో వరం కోరుకోవాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ మాసం రోజుల్లో నీకు దర్శనమిస్తాం. ఈ గడువులో బాగా ఆలోచించి నీకు కావలసిన వరం ఏదో కోరుకోవచ్చు అన్నాడు అన్నది. లక్ష్మీదేవి అలా అనేసరికి కుముదుడు స్థిరచిత్తుడయ్యాడు. మరుక్షణంలోనే మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా అదృశ్యమైపోయాడు. కుముదుడు తన తపస్సు ఫలించింది కదా అని మహదానందం పొందాడు. తర్వాత తన ఆశ్రమానికి తిరిగి వచ్చి శిష్యులకు ఈ శుభవర్తమానం తెలిపాడు. గురువుగారి అమోఘ తపశ్శక్తికి శిష్యులంతా అబ్బురపడ్డారు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రత్యక్షమై వరం కోరుకోమన్న కోరుకొని ఆయన త్యాగాన్ని వేణువుల్లా ప్రస్తుతించారు. ఈ 14 భువనాల్లో ఇంత సర్వసంగ పరిత్యాగి మహాభక్తుడు లేడని పొగడసాగారు. ఈ పొగడ్తలతో కుముదుళ్ళు అహంభావం ఏర్పడింది. తనకంటే మహర్షి శ్రేష్ఠుడు ఎక్కడా లేడని భావించసాగాడు. ఈ స్థితిలో కుముదుడు ఒకనాడు గంగానదికి శిష్యులతో కలిసి స్నానానికి వెళ్ళాడు. అక్కడ వీళ్ళకి నదిలో స్నానం చేసి వస్తున్న ఒక రాజర్షి ఎదురయ్యాడు. భార్య, 10 పిల్లలు, ఈయనేమిటి ఋషి అన్న సంశయం కలిగింది కుముదుడు శిష్యులకి. సంశయ నివృత్తికే వాళ్ళ గురువును ప్రశ్నించారు. అందుకు కుముదుడు, ఈ రైవతుడు ఋషినామానికి ఎలా అర్హుడో నాకు తెలియటం లేదు. సర్వసంగ పరిత్యాగం చేసి ఆకులు అలములు తింటూ అడవుల్లో తపస్సు చేసే వాళ్ళకి దైవదర్శనం వాళ్ళకే దైవదర్శనం దుర్లభం కదా అన్నాడు ఏసడింపుగా. అలా అన్నాడే గాని కుముదుడికి తన జవాబు తనకే సంతృప్తికరంగా లేదు. సరే, విష్ణుమూర్తి ఇక కొద్ది దినాల్లో ప్రత్యక్షమవుతాడనగా ఆయననే అడిగి సంశయ నివారణ చేసుకుందాం అనుకున్నాడు. నెల రోజులు అయి జరిగిపోయేసరికి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తిరిగి కుముదుడికి ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరే సంగతి మర్చిపోయిన కుముదుడు రైవత రాజర్షిని గురించి తన సంశయం తీర్చవలసిందని విష్ణుమూర్తిని అడిగాడు. అందుకు విష్ణువు నవ్వి, కుముద, నాకు భక్తి ప్రమత ప్రధానం. మనస్సు నిర్మలం కానప్పుడు సన్యాసం స్వీకరిస్తే మాత్రమేముంది. అయినా నీకు పూర్తిగా సంశయ నివృత్తి కావాలి అంటే శ్రీశైలం దగ్గరున్న స్వర్ణ అగ్రహారానికి వెళ్ళి అక్కడ సుధర్ముడు అనే ఆయన వల్ల సంశయ నివృత్తి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తర్వాత కుముదుడు తన శిష్య బృందంతో శ్రీశైలానికి బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణానంతరం అక్కడికి చేరాడు. ఒకనాటి ఉదయం శిష్యులు వెంటరాగా పాతాళగంగలో స్నానానికి వెళ్ళాడు. అందరూ స్నానాలు చేస్తున్నంతలో ఒక ముసలి చచ్చి కుముదుడి కాలు పట్టుకుంది. ముసలి వచ్చి కుముదుడి కాలు పట్టుకుంది. గురువుగారిని ముసలి పట్టుకోవడం చూసిన శిష్యులు భయకంపతులై కేకలు వేయసాగారు. కానీ కుముదుడు నిర్భయంగా దానికేసి తీవ్ర దుర్కులతో చూశాడు. అతని తపోశక్తి వల్ల మరుక్షణమే ముసలి గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనతో కుముదుడులోని అహంభావం మరికాస్త వృద్ధయింది. 1-2 రోజుల తర్వాత కుముదుడు స్వర్ణాగ్రహారానికి వెళ్ళాడు. తీరా అక్కడికి ఆయన వెళ్ళేసరికి సుధర్ముడు ఇంట్లో లేడు. సుధర్ముడు భార్య ఆ సమయంలో తలుపు పక్కనే కూర్చుని ఒక పాత చీర చిరుగులు కుట్టుకుంటోంది. కుముదుడిని చూసి భర్త వచ్చే వరకు ఆ బయట అరుగు మీద కూర్చోవలసిందిగా చెప్పింది. తన వంటి గొప్ప ఋషికి తగిన మర్యాద జరగలేదని కుముదుడికి చాలా కోపం వచ్చింది. తలుపు చాటున కూర్చుని ఉన్న సుధర్ముడు భార్యకేసి తీవ్ర దుర్కులతో చూశాడు. కానీ ముసలిలాగా ఆమె గిలగిలా తన్నుకొని కింద పడిపోలేదు. దీంతో కుముదుడికి తన తపోశక్తి మీద కొంత అపనమ్మకం ఏర్పడింది. అంతలో సుధర్ముడు అక్కడికి వచ్చి అతిథులందరినీ గృహంలోకి ఆహ్వానించాడు. కాసేపటికల్లా వంట సిద్ధం చేసి అందరికీ భోజనం వడ్డించింది సుధర్ముడి భార్య. కుముదుడు విస్తరి ముందు కూర్చున్నాడు. వంటకాలు ఏ కారణం చేతనో చాలా చల్లగా ఉన్నాయి. కుముదుడికి చాలా కోపం వచ్చింది. హేళనగా, సుధర్మ, వంటకాలన్నీ తగని వేడిమిగా ఉన్నాయి అన్నాడు. సుధర్ముడు కుమారుడి కుముదుడి హేళనను గ్రహించాడు.
స్వామి అయితే ఈ విసినకర్రతో విసురుతాను అంటూ చేతనున్న విసినకర్రతో విసరసాగాడు. నిమిషంలో కుముదుడి విస్తటిలోని పదార్థాలన్నీ వేడెక్కి పొగలు విడవసాగాయి. కుముదుడు ఆశ్చర్యపోయాడు. చేయి కడుక్కునేందుకు బావి దగ్గరికి వెళ్తే అక్కడ మరో వింత దృశ్యం కుముదుడిని కలవరపెట్టింది. బావి గిలక మీద సగంలాగి వదిలిన చేంతాడు, బావిలో వేలాడుతున్న నిండు బొక్కెన అతడి కంటపడ్డాయి. నీళ్లు చేతూ చేతుతూ ఉండగా మా వారు పిలిస్తే చేద అక్కడే వదిలి వెళ్ళాను అంటూ సుధర్ముడు భార్య నవ్వుతూ కుముదుడితో చెప్పింది. తనకంటే గొప్ప తపస్యాలు లేడని, సంసార కోపంలో పడిన వాళ్ళు అల్పులని భావించే కుముదుడికి గర్వభంగమైంది. అతడు చేతులు జోడించి సుధర్ముడికి నమస్కరిస్తూ, సుధర్మ మీరు మహనీయులు, సర్వసంగ పరిత్యాగులై తపస్సు చేయని వారికి కూడా మోక్షం ఉంటుందా అని అడిగాడు. అందుకు సుధర్ముడు, కుముద, నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి ఎక్కడ ఉండి ప్రార్థించినా ముక్తి లభ్యమవుతుంది. అడవుల్లో కందమూలాలు తింటూ ముక్కు మూసు కూర్చున్న నిర్మలమైన మనస్సు లేని అహంకారానికి మోక్షద్వారం తెరవబడదు అని చెప్పాడు. ఈ విధంగా కుముదుడికి సంశయ నివృత్తి కలగటమే కాక అహంకారం కూడా నశించింది. ఆనాటి నుంచి నిర్మల చిత్తంతో భగవద్ధ్యానం చేసి ముక్తి పొందాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.